ఒంటరినైపోయాను ఈ అడవిలో ఒంటరినైపోయాను ఏ పులి ఎక్కడ నక్కెనో ఏ ఏనుగు ఎటు వచ్చి తొక్కునో ఈ అడవిలో నేను ఒంటరినైపోయాను ఏదా ఏమిటో ఈ అడవిలో ముందుకెళ్తున్నాను వెనక్కెళ్తున్నాను ఏమీ అర్థం కావట్లేదు సార్. అమ్మాయి గారు టీ చల్లారిపోతుంది తీసుకోండి. ఏంటి వచ్చా నీకు టీ ఇద్దామని ముందుకు బయటకు వెళ్ళు. నేను దర్శనం చేసుకునేటప్పుడు రావద్దంటే వినవి. రంగి ఆయనతో మాట్లాడద్దంటే వినవే. ఆయన కాఫీ వద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఆయన పనులు చేసుకోవడానికి నేను లేను. మీరేదో పనులు ఉంటేను బెడ్ దిగ్గాను కాఫీ అని అడిగితే ఇచ్చాను తప్ప. ఆహా ఏంటి గోళ పిచ్చి నీకు తెలుసు. పిచ్చి నన్ను పిచ్చి అంటావా? లోపలికి పో. ఇదిగో ఇంకోసారి దాంతో మాట్లాడుతూ కనిపించారంటే నేను ఊరేసుకొని చేస్తా. కట్నం కోసం ఆశపడి అక్షరం ముక్కరాన్ని దాన్ని చేసుకోవటం నాది బుద్ధి తక్కువ. కర్మ. మమ్మీ అరుస్తుందండి. అరవటం కాదు కరుస్తోందిరా. సరే నువ్వేంటిలా వచ్చావు? కంప్యూటర్ క్లాస్ కి ఈ రోజు ఎర్లీగా వెళ్ళాలి. ఓకే డాడీ బాయ్. బాయ్ బేబీ. మర్యాదగా చెప్తున్నా ఓ ఫార్ములా దేదో లేకపోతే చంపేస్తా. ఎంత కొట్టినా చెప్పరేంద్రా ప్రాణాల మీద ఆశ లేదా మీకు? చెప్పండి సార్. కటయా ఎక్కడ తెచ్చారా? దుర్గా ఇంగ్లీష్ తీసుకురా. డాక్టర్ని ఉండి ఈ కాంపౌండర్ చెంది యూజ్ చేసుకోవడం నా కర్మ. నీ రోగం అలాంటిది. ఎవరు? శిష్టులను రక్షించలేకపోయినా శిష్టులను శిక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడి. నీకు వింటారా? కాదు పిచ్చి. నీలాంటి కన్నింగ్ డాక్టర్స్ ని వేటాడే పిచ్చోండి. నీకున్న రోగానికి ఇంజెక్షన్ చేయించుకోకపోతే నువ్వు బతకవని నాకు తెలుసు. అందుకే ఇది నీకు ఇవ్వను. ప్లీజ్ ముందు ఇంజెక్షన్ చేయి లేకపోతే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్. చావాలనే కదా నేను ఇవ్వనట్టుంది. నీకు నేనే ద్రోహం చేశాను? నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. నువ్వు వృత్తికి ద్రోహం చేస్తున్నావు. నువ్వు సబార్డినేట్ చేసిన ద్రోహం గుర్తు రావట్లేదా? త్వరగా గుర్తు తెచ్చుకో. ఆలస్యం చేసామనుకో ఈ ఇంజెక్షన్ నీకు ఇవ్వను. గుర్తు తెచ్చుకో. ఇదే రూమ్లో ఇదే టేబుల్ మీద ఇదే ఇంజెక్షన్ చేయించుకుంటున్నాం. రా చూస్తావేంటి? ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ ఆస్తి వ్యవహారం తర్వాత మాట్లాడదాం. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటే మీకోసం షార్ట్లు వేసుకుని ఎవరు కుర్రాళ్ళు వచ్చారండి? షార్ట్లా? ఓహో, షార్ట్స్ వచ్చిన తిప్పలా? అంటే పొట్టి దుస్తులు అన్నమాట. నీకు ఇంగ్లీష్ వచ్చి తగలేరదు గాని తెలుగులో చెప్పి ఇక నుంచి ఎక్కడున్నాడు అతను? కిందున్నాడు కిట్టు. అబ్బా చంపుతున్నావు, తప్పుకోవే. ఏంటి ప్రియా? ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చి 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఫోన్ చేయలేదా? రంగి ఫోన్ చేసిందమ్మా, వస్తూనే ఉంటారు. అమ్మగారు అమ్మగారు తెచ్చేసానమ్మా. ఏంటి కుర్రోళ్ళి? ఏంటి నా మాట్లాడేది? ఫీజులు పోయినాయని బాగు చేయడానికి ఈ షార్ట్లు కుర్రోళ్ళి తీసుకొచ్చానమ్మా. సరిగా చేయించు రండి. ఎంతసేపు అయింది పోయి? ఇప్పుడే. ఫ్యూజ్ ఎక్కడ? స్టూల్ గానీ ఉన్నాయా? ఎందుకు? అన్నా అన్నా ఏంట్రా? అమ్మగారు రంగేదని పిలుస్తున్నారు. ఏంట్రా అన్నవు ఇలా రారా? ఏదో బుద్ధి గట్టిదని కక్కుతి పడ్డాను. త్వరగా ఇంజెక్షన్ చేయి, లేకపోతే చేస్తాను. అప్పుడేనా? ఇంకా నీకు గుర్తు రావాల్సింది చాలా ఉంది. అదే అసలు క్లైమాక్స్. దాన్ని గుర్తు తెచ్చుకుంటే ఈ బాటిల్ ఇవ్వాలా వద్దాలది నేను ఆలోచిస్తాను. టైం లేదు, త్వరగా గుర్తు తెచ్చుకో. నమ్మించటం పాపం, మాట తప్పటం మోసం, కడుపులోని పిండంతో సహా చంపటం ఘోరం. ప్రాణాలు పోసే వృత్తికే నువ్వు ద్రోహం చేశావు. అందుకే నీకు పనిష్మెంట్. ఊరంతా చికెన్ గున్యా అంటున్నారు. ఈ చికెన్ గున్యాతో ఒక్కడేదో చేస్తే ఆ డెడ్ బాడీని అమెరికా పంపిద్దామని మనం అనుకుంటుంటే ఒక్కడు రాడే. అమ్మా అయ్యో అయ్యో. ఏంటో అయితే పేషెంట్ ఎక్కడ? అడ్డా ఇప్పుడే సగం తెచ్చున్నాడు, మిగతా సగం వాళ్ళ టాలెంట్ తో చంపేస్తే ఈ డెడ్ బాడీని ఎయిర్ ఇండియాలో అమెరికా పంపించి